हाय अंडी, नमस्ते, अस्सलाम वालेकुम, वेलकम टू माय चैनल बानो इरफान। मेरे कनक ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कन उन्न बेल आइकॉन प्रेस चेयंडी। ई रोजु एंतमंदिकि मीलो मोतीचूर लड्डू अंटे इष्टम नाकु कामेंट सेक्शन लो चेप्पंडी। अदि एंत ईजीगा रेडी चेसुकोवच्चो चूद्दाम। పచ్చనగపప్పు ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకోండి, నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి। ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి। ఒక 1 కప్ షుగర్ కి 1 కప్ వాటర్ వేసి కొద్దిగా బాయిల్ చేయండి। అది షుగర్ లైట్ తీగ పాకం వస్తే చాలు। అందులో మీరు ఆరెంజ్ కలర్ వేసుకోండి, నా దగ్గర ఆరెంజ్ లేదని yellow కలర్ వేసుకున్నా। ఈ లోపు మనం డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చనగ పప్పు అందులో మనం ఏమి వేయట్లా ఉప్పు అలాంటివి ఒట్టి పచ్చనగ పప్పు అది ఇలాగా చిన్న చిన్న వడల్లాగా మన పకోడీలు వేసుకుంటాం కదా అలా వేసేసుకోండి। డీప్ ఫ్రై చేసుకోండి, డీప్ ఫ్రై చేయండి కానీ మాడకూడదన్నమాట, బ్లాక్ అవ్వకూడదు, బ్రౌన్ అవ్వకూడదు, కాకపోతే కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు చేసుకోండి। మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి। చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఈ కలర్లో। మిగిలిన పిండి కూడా అలాగే చేసుకొని పక్కన పెట్టుకోండి। అలా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి, మరి బ్రౌన్గా అయిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోయింది అన్నమాట, అందుకని ఇలాగ రానివ్వండి। ఇంకా మిగతా పిండి కూడా అలాగే వేసుకోండి, వేసుకొని తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వండి। చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోండి। ఎలా పౌడర్ చేస్తారంటే మరీ సాఫ్ట్గా పౌడర్ చేయకూడదు, కొంచెం లైట్గా బరకుండాలన్నమాట। అలా అలా పౌడర్ చేసుకోండి, ఒక 2-3 టైమ్స్ తిప్పితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిద్ది మీకు। అలా బరకగా చేసి మన షుగర్ పాకం ఏదైతే ఉందో కొంచెం లైట్గా తీగ వచ్చింది, అసలు దానికి మనకి కన్సిస్టెన్సీ అయితే అవసరం లేదు, ఒక స్ట్రింగా అలాగా జస్ట్ కొంచెం కరిగి కొంచెం చిక్క పడుతుంది అన్నప్పుడు ఈ పౌడర్ అందులో వేసేయండి। వేసి బాగా కలపండి, ఒక రెండు యాలుక్కలు కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు। అలా దగ్గరికి వచ్చేటట్టు తిప్పి లాస్ట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి, అంతే అయిపోయిందండి। కొద్దిగా తిప్పి ఆపేయొచ్చు, ఇంకా ఆపేసి కొద్దిగా చల్లారిన తర్వాత చూసారా మన ప్యాన్కి అతుక్కోట్ల వచ్చేస్తుంది, అంతే। అలాగ వచ్చినప్పుడు మీరు ఆపేయొచ్చు, ఆపేసి అలా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఉండలు చుట్టేసుకోవడమే। చాలా టేస్టీగా ఉండిద్ది। ఇంకా మీరు మళ్ళీ కొనుక్కోరన్నమాట మోతీచూర్ లడ్డు, అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంది। ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో అన్నది। మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।